హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరు వన్ మాక్స్ బ్లాగ్స్. నేను మీ వరుణ్. ఎలాగున్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ మిద్ది తోట చూడడానికి వచ్చాము. అది మీకు కూడా చూపిస్తాము. చూద్దాం పదండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ పూల మొక్కలు. ఫ్రెండ్స్, గేట్ వేసింది. ఇప్పుడు మా అమ్మమ్మని పిలుద్దాం. హాయ్ అండి, మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ ప్లాంట్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సింగోనియం ప్లాంట్. మనీ ప్లాంట్లో ఒక రకం అన్నమాట. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చి స్పైడర్ ప్లాంట్. ఇది రణపాల్ అంటారు కదా. ఇప్పుడు చాలా వాటికి యూజ్ చేస్తున్నారు. ఇవి జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్స్ వాటికి వాడుతున్నారు. ఇవన్నీ వచ్చి క్రాటన్లో వెరైటీస్ అండి. ఇప్పుడు మీరు చూసేది స్పైడర్ ప్లాంట్లో ఒక రకం. ఇది డెకరేషన్స్కి అది యూస్ చేస్తారు. ఇది ఎడానియం ప్లాంట్. పింక్ కలర్ ఫ్లవర్ ఉన్నది. ఇది వచ్చేసి క్రాటన్. అండ్ ఇది వచ్చి ఫెర్న్ ప్లాంట్ అండి. నెక్స్ట్ ఇది స్పైడర్ ప్లాంట్లో ఒక రకం. నెక్స్ట్ వన్ స్నేక్ ప్లాంట్. ఇది రణపాల. ఇది వచ్చేసి ఎడానియం అండి, పింక్ ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్ ఇది. ఇక్కడ లోటస్ కూడా వేశారు టబ్లో. ఆ లోటస్ ప్లాంట్లో ఫిష్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాము. బ్లాక్, ఆరెంజ్, వైట్ కలర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కొన్ని రోజుల తర్వాత ఇవి పిల్లల్ని కూడా పెట్టినాయి. ఆ వీడియో కూడా యాడ్ చేసాము. చూస్తున్నారు కదా, బ్లాక్, వైట్, చిన్న చిన్నవి చాలా పెట్టినాయి. బాగా చిన్నగా ఉన్నాయి. బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఫీచర్స్, వైట్, బ్లాక్. అమ్మమ్మ, ఇవి ఏమేమి మొక్కలు మా ఫ్రెండ్స్కి చెప్తావా? చెప్తానమ్మా. ఇది లక్ష్మీ కమలం అంటారు. ఇది వైట్ రోజు. ఇదేమో ముల్లగోరింట అంటారు, గొబ్బి మొక్క అంటారు. ఇదేమో వచ్చి మొగలరేకు మొక్క అమ్మ. ఇది లెమన్ గ్రాస్. దీన్ని గ్రీన్ టీ కింద కాసుకోవచ్చు. మళ్ళీ దోమలు కూడా రాకుండా ఉంటాయి దాన్ని పెంచుకుంటే. ఇదేమో ద్రాక్ష.
రబ్బర్ ప్లాంట్. ఈ పీస్ లిల్లీ. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్. మనీ ప్లాంట్, పందిరి మల్లి మొక్క, ఇవి సమ్మర్లో బాగా పోస్తాయి పందిరి మల్లి మొక్కలు. ఇవి పూసాయి. టేబుల్ రోజెస్ అంటారు. ఈ పొద్దుట పూసి మధ్యాహ్నం దాకా ఉంటాయి, తర్వాత వడిలిపోతాయి. పూసినప్పుడు చాలా అందంగా ఉంటాయి, కలర్స్ చాలా ఉంటాయి. ఇది చంద్రకాంత మొక్క అండి, ఈవినింగ్ టైం పూస్తుంది. ఇది వామ్ మొక్క, ఇది డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇది హాట్ వాటర్లో వేసి అది వాటర్ తాగితే స్టమక్ పెయిన్ అది పోతుంది పిల్లలకి. బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఆ ఉత్తిగా ఆకు తిన్నా కూడా గ్యాస్ అది పోతుంది, మంచిది పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా మంచిది. ఇది ఇది డెకరేషన్కి వాడతారండి. క్రాటన్ మొక్క, ఫంక్షన్స్లో అది కలర్ఫుల్గా కనిపించడానికి పెడతా ఉంటారు. ఈ గోడ మీద ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్నాయి కదండి, ఇవన్నీ లిల్లీ మొక్కలు, గ్రాస్లా ఉన్నాయి కదా, ఇవి లిల్లీ. ఇది వచ్చి విరజాజు మొక్క అండి. ఫ్రెండ్స్, ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క, వీటిని బోగన్ విల్లా అంటారు. కాగితపు పువ్వులు కూడా అంటారు, పింక్ వైట్. ఇది దానిమ్మ మొక్క, ఇది బోగన్ విల్లా వైట్. ఇది నిమ్మ స్వీట్ లెమన్, దీన్ని స్వీట్ లెమన్ అంటారు. షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది. ఇది నిచ్చమల్లి మొక్క వైట్, అది రెడ్ చెరుకు. ఇది ఫస్ట్ వచ్చేసి మర్రి మొక్క అండి, చిన్న పాట్లో పెట్టారు కదా బాన్సాయి మొక్కను పెంచుదామని. నెక్స్ట్ రావి చెట్టు, అది ఇది వేప చెట్టు అండి. ఇది శ్రీగంధం అండి. నెక్స్ట్ది మామిడి చెట్టు, తర్వాత బకెట్లో ఉంది కదా, ఇది వచ్చేసి నారింజ, స్వీట్ నారింజ. ఇది టచ్ మీ నాట్ ప్లాంట్ అండి, ఊరికనే పిల్లలు సరదాగా ఆడుకుంటారని చెప్పి ఇందులో వేశారు.
దీన్ని ఎర్రచందనం అంటారు ఇది వైట్ మందార వైట్ పింక్ కలిపి ఉంటది ఇది బత్తాయి చెట్టు ఇది బియ్యం డబ్బా రేకు డబ్బా ఎనక ఉండి కదా ఆ బియ్యం డబ్బా మా ఫ్రెండ్ ఇచ్చింది దానికి చిన్న హోల్స్ పెట్టి అందులో వేసాం బత్తా చెట్టు రెండు కాయలు కూడా ఉన్నాయి ఇది ఎల్లో మందార మొత్త పువ్వులు రేగి మొక్క అది దాని తర్వాత రెడ్ మందార రేక మందార రెడ్ అది రెడ్ రేక మందార తర్వాత ఇది చేమచింత మొక్క అది ఇది గోరింటాకు చెట్టు కుండీలో వేసుకున్నాం సపోటా ఇది ఆయిల్ బకెట్లో వేసుకున్నాము ఇది చింత చెట్టు ఆ చిగురు పప్పులో వేసుకోవచ్చు చాలా బాగుంటది ఇది కమలా చెట్టు ఇది yellow ఫ్లవర్స్ ఎడతాయి దాంట్లోనే బొగడబంతి కూడా ఉన్నది మొక్క చెట్టు ఇది బొండు మల్లె మొక్క అండి ఇది పెద్దగా ఉంటుంది మల్లె మొక్క సమ్మర్లో కోస్తుంది ఇప్పుడు పెద్దగా ఏం లేదు పీలేదు ఇది పచ్చిమిర్చి అండి చూసారా చాలా కాయలు ఉన్నాయి కదా ఇది వచ్చి మామిడాళ్ళం అండి ఇది గుజరాత్ నుంచి తీసుకొచ్చాడు మా అన్నయ్య అది ఇందులో పెట్టారన్నమాట చాలా బాగా వచ్చింది మామిడాళ్ళం ఇది డ్రమ్ ని హాఫ్ గా కట్ చేశారండి కట్ చేసి చుట్టూ మామిడాళ్ళం పచ్చిమిర్చి వేశారు మధ్యలో జీడిమామిడి మొక్క వేశారు అన్నీ ఒకే చోట వేసినా కూడా పెద్ద డ్రమ్ కదండి బాగా వచ్చినాయి బాగా కాస్తున్నాయి పచ్చిమిరపకాయలు ఇది ఆల స్పైస్ మొక్క బిర్యానీ ఆకు అని కూడా అంటారు ఇది చెట్టు ముదిరితే దాని బెరడు దాసిన చెక్క కూడా తీసుకోవచ్చు ఇది లక్ష్మణ పొలము
లక్ష్మణ ఫలం అంటారు ఈ మొక్కని ఇది నూరు వరహాల మొక్క పింక్ వైట్ నేరేడి నేరేడి చెట్టు వైట్ నేరేడి ఇది కరివేపాకు మొక్కండి ఇది బచ్చల కూర వచ్చేసి రెడ్ జామ్ అండి రెడ్ కలర్ లో ఉంటుంది లోన జామకాయ అందులోనే ఎర్ర చామంతి వేశారు లాస్ట్ ఇయర్ ఈ చామంతి బాగా పూసింది అందులోనే చిన్న మొక్కలు వస్తే వేరే దాంట్లో వేశారు ఇది తెల్ల మందార అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ తోటకూర చిన్న మొక్క ఉంచేసారు పెద్దగా అయిపోయింది అది ఇది వచ్చేసి హ్యాపీ బేర్ అండి ఇది చాలా బాగా వస్తుంది అందుకని పెద్ద డ్రమ్లో వేశారు చెట్టు చెట్టంతా ఫుల్ గా కాయలు కాసేసి కొమ్మలు విరిగిపోతున్నాయి అందుకే పెద్ద డ్రమ్ లో వేశారు లాస్ట్ ఇయర్ బాగా కాసింది కాయలు కూడా చాలా స్వీట్ గా ఉన్నాయి ఇది నేరేడు చెట్టు అండి ఇది తులసి మొక్క ఇవి చిక్కుడు పాదులు పెట్టారండి కనుపు చిక్కుడి ఈ డ్రమ్లో కూడా కనుపు చిక్కుడి పెట్టారు అదే అదే టబ్లో గోంగూర కూడా వేశారు నెక్స్ట్ టబ్లో పుదీనా వేశారు పుదీనాలో కంద కూడా పెట్టారు ఇది బచ్చల తీగండి బచ్చల కూర ఇవి తమలపాకులు ఇది అంజూర్ చెట్టు అండి ఫిగ్ అంటారు కదా ఫిగ్ ట్రీ అది ఇవి చిన్నవి టబ్లో అయినా తొందరగానే కాస్తాయి హెల్త్కి ఇది చాలా మంచిది ఈ ఫ్రూట్ దాంట్లోనే కింద డ్రమ్లో ఆనమపాదు కూడా పెట్టారు ఇవి పసుపు మొక్కలండి వీటిని చెమ్మకాయలు తమ్మకాయలు అంటారంట ఏవైనా అనొచ్చంట కూర వండుకుంటారంట చిక్కుడుకాయలాగా ఇవి తైవాన్ జామ్ అండి డ్రమ్లో కూడా ఇవి బాగా కాస్తున్నాయి సమ్మర్లో బాగా కాస్తున్నాయి ఇవి ఇది బొప్పాయి అండి పలకాకు అంటారు దాన్ని ఇది ఆలోవేరా పసుపు పసుపు చెట్లు గులాబీ జాము వాటర్ యాపిల్ అని కూడా అంటారు దాన్ని పసుపు పసుపు చెట్లు thank you.
నీరుడు పసుపు వేస్తే అయ్యి వచ్చింది. అయ్యి విత్తనాలు వేసాము. అల్లము, ఎర్రగంజీరు, గుంటగలగరాకు, ఎర్రగంజీరు అంటారు దాన్ని, గుంటగలగరాకు గుంటగలగరాకు తలకి పెట్టుకుంటారు ఎన్నా కింద. బ్లాక్ వేర్ వస్తుంది, వైట్ వేర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ వేర్ వస్తుంది. కొత్తిమీర అది జిమ్మేము, ధనియాలు జిమ్మేము, ఇప్పుడే మొలకలు వస్తున్నాయి. ఇది సరస్వతి ఆకండి. ఇది పిల్లలకి పెడితే మెమరీ పవర్ పెరుగుతుందంట, బాగా చదువుస్తుంది అంటారు. పప్పులో కూడా వేసుకోవచ్చు, జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. లాంగ్ బీన్స్ అరటి మొక్క అది. సీతాఫలం ఒక పండు ఉంది. బొప్పాయి ఆ డ్రమ్లోనే కింద కంద కూడా ఉంది. ఇది బొప్పాయి కింద నేలగోరింటాకు మొక్క, డ్రమ్లో వంగ మొక్కలు పెట్టుకుంటాము. కవర్లో కూడా వంగ మొక్కలు, పచ్చిమిర్చి అన్నీ పెట్టుకున్నాము. ఇది మొలగ మొక్క, మొలగాకు పప్పులో వేసుకోవచ్చు, కారపొడి కొట్టుకోవచ్చు, మొలగకాయలు కాయలు కూర కూడా వండుకోవచ్చు. కంటికి చాలా మంచిది. ఫ్రెండ్స్ చూసారు కదా మా అమ్మమ్మ వాళ్ళ మిద్ది తోట, ఇవన్నీ మా అమ్మమ్మ వాళ్ళ మిద్ది తోటలో హార్వెస్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట బొమ్మ కూడా నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.